హాయ్, హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అక్క, ఎలా చేయను? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు కూర చేసి చూపిస్తున్నానండి. అది కూడా పాతకాలం పద్ధతిలో, అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఏ విధంగా ఈ గుమ్మడికాయ పులుసు కూర చేసేవాళ్ళు, అదేవిధంగా నేను చేసి చూపిస్తున్నాను. ఈ గుమ్మడికాయ పులుసు కూర ఒక్కసారి తింటే ఇంకా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు, ఎందుకంటే అంత రుచికరంగా ఉంటుంది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను 250 grams గుమ్మడికాయను తీసుకున్నానండి. ఇది తీపి గుమ్మడికాయ అండి. దీనిపైన ఉన్న గింజలు అన్నీ నేను తీసి పక్కన పెట్టాను. తర్వాత తొక్కని మనం తీసేయాలి. తొక్కని తీసిన తర్వాత వీటిని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కదా. మరి ఈ మాత్రం శ్రమ తప్పదు. ఇప్పుడు గుమ్మడికాయను నేను ఈ విధంగా, అంటే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ విధమైన సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తరువాత నేను చింతపండు రసాన్ని తీసుకున్నానండి. 50 grams చింతపండును తీసుకుని దాని రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. తరువాత బెల్లాన్ని నేను కూడా 50 grams తీసుకున్నాను. 50 grams తీసుకుని మనం ఈ విధంగా ఈ బెల్లాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తరువాత గ్యాస్ ఆన్ చేసి దాని మీద గిన్నెని పెట్టి ఒక 3 spoons అనేది ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 spoon మినప్పప్పు, 1 spoon ఆవాలు, 1 teaspoon అండి నేను వేస్తున్నది. తరువాత 1 teaspoon జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోండి, హైలో పెడితే మారిపోతుంది కదా అందుకని చెప్పి. తరువాత 1 red chilliని, తరువాత 1 green chilliని, 2 రెండింటిని కట్ చేసి వేసాను. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తరువాత కరివేపాకును చక్కగా కడిగి దానిని కూడా వేసి వీటిని అన్నింటినీ మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను మనం వేసుకోవాలి. వేసుకుని దాని మీద మూత పెట్టి 3 minutes కుక్ చేద్దాం. మరి 3 minutes అయిన తర్వాత నేను ప్లేట్ తీసి చూపిస్తున్నానండి. గుమ్మడికాయ అనేది పూర్తిగా ఉడకలేదు, కానీ కొంచెం లైట్గా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనము చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసి బాగా కలిపి మళ్ళా మూత పెట్టి 3 minutes అనేది కుక్ చేద్దాం. 3 minutes తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా గుమ్మడికాయ అనేది సగం అనేది ఉడికింది, ఇంకా పూర్తిగా మాత్రం ఉడకలేదు. సిమ్లో పెట్టే మనం ఉడికించుకుంటే మంచిదండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. సిమ్లో పెట్టిన గుమ్మడికాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. మనము ఇదే విధంగా బూడిద గుమ్మడికాయ దొరుకుతుంది కదండి, దానిని కూడా మనం ఇదే పద్ధతిలో మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తీపి గుమ్మడికాయతో ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. దాని మీద మళ్ళా మూత పెట్టి కొంచెం సేపు అనేది మనం కుక్ చేయాలి. కొంచెం సేపు అయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ సమయంలో మనం బెల్లాన్ని అనేది వేయాలి. ఈ బెల్లం అనేది తురుము వేసినా పర్వాలేదు, ఈ విధంగా ముక్కలు వేసినా పర్వాలేదు. తర్వాత మెంతు పొడి ఉంటుంది కదా, దానిని 1 1/2 spoon అనేది మనం వేసుకోవాలి. మెంతు పొడి వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత ఆవాల పొడిని నేను 1 2 spoons అనేది వేస్తున్నానండి. ఈ ఆవాల పొడి, మెంతు పొడి వేయడం వలన చాలా హెల్త్కి కూడా మంచిది, మంచి రుచికరంగా మన గుమ్మడికాయ పులుసు కూర తయారవుతుంది. తరువాత కారాన్ని కూడా నేను 2 spoons అనేది వేస్తున్నానండి. ఒకవేళ కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని చెప్పి. తరువాత వీటిని అన్నింటినీ బాగా మనం కలపాలి. చూడండి, అన్నీ కలపడం వలన వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది కదా. మనము చేస్తున్నది ఏంటంటే గుమ్మడికాయ పులుసు కూర కదా, పులుసు కూర అంటే కొంచెం గ్రేవీగా ఉండాలి. తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 teaspoons అనేది వేసాను. ఈ సాల్ట్ని కూడా బాగా మనం కలపాలండి. ముక్కలు అన్నింటికి ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవ్వాలి. తర్వాత పసుపును కూడా
కొంచెంగా అంటే హాఫ్ స్పూన్ అనేది నేను వేసాను. చూడండి వీటిని అన్నింటినీ కలుపుతుంటే ఇప్పుడే మనకు తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మన అమ్మమ్మలు ఈ విధంగానే ప్రిపేర్ చేసేవాళ్ళు. తరువాత వాటర్ అనేది ఎంత కావాలో అంత మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం పులుసు కూర చేస్తున్నాం కదా, పులుసు కూర చేసినప్పుడు కొంచెం వాటర్ అనేది ఉండాలి కదా, అందుకని. తరువాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించానండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఈ సమయంలో ఒక 5 మినిట్స్ అనేది ఉడికిస్తేనే మంచిదండి. ఎందుకంటే మనం వేసిన ఆవాల పొడి, మెంతు పొడి, కారము అన్నీ ముక్కలకి పట్టి మంచి రుచిగా ఉండాలి అంటే ఒక 5 మినిట్స్ అనేది ఉడికించండి. ఇప్పుడు ముక్క అనేది బాగా ఉడికిపోయింది. మనకి కొంచెం గ్రేవీగా కావాలి, పులుసుగా వద్దనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించండి. నేనైతే పులుసు కూర చేస్తున్నాను కనుక ఈ విధమైన లిక్విడ్ ఉంటే సరిపోతుంది. అందుకనే వీటిని నేను దింపి గిన్నెలోనికి తీసుకుంటున్నాను. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిని అన్నంతో పాటు తింటే